ఇంపార్టెంట్ చదువుకో సిటిజన్ సెక్టార్ సా ఏయ్ కరెక్టరా ఆబ్జెక్టివ్ చదువుకో కన్ఫర్మ్ గా వస్తుంది రేయ్ రేయ్ లే చదువుకోరా ఏయ్ పోరా రిజల్ట్స్ వచ్చాయా ఇవాళ 17వ తేదీ రిజల్ట్స్ వచ్చి ఉండాలి వచ్చాయా లేదా ఐదు పేపర్లు పోయినాయి ఇవాళ ఇంటో శవం లేవాలి అప్పుడు కాదు తెలియదు బరువు బాధ్యతలు ఏమిటో రాత్రులు నిద్రపట్టడం లేదే గుండెల్లో ఒకటే మంట నాకేదో అయితే మొత్తం కుటుంబంతో రోడ్డు మీద పడుతుందని పరీక్షను భయపడి చస్తున్నానే రాత్రి మా వాళ్ళు బాగా చదివి ఫెయిల్ అయినా పర్వాలేదు వీడేనాడైనా ఏం చూసుకున్నా అంత పగరు ఏం చూసుకున్నా అంత పగరు ఏం చూసుకుని మధ్యలో 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 అంత చోట చంపేస్తాను జాగ్రత్త కన్న తల్లిని కొడదామనే కొట్రా 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 చూసా నీ కన్న కొడుకు రౌడీ కొడుకు కన్న తల్లినే కొట్టా చేయించాడు కొట్రా 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 కొట్టు నా కడుపులో పడ్డ నువ్వు జీవితంలో దెబ్బతింటే కానీ అర్థం కదరా నీ చిన్న వయసులో ఈ బుధాల మీద ఎక్కించుకుని వీధి వీధి తిప్పారా 22 సంవత్సరాలు అయింది ఇంకా నువ్వు ఆపుదాల మీదే ఉన్నావు దిగలేదు ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుడి చేత్తో తింటలేదురా ఎడం చేత్తో తింటున్నావు నువ్వేం మమ్మల్ని ఉద్ధరించక్కర్లా ఈ ఇంట్లో దిగున్న పనేంట్రా చదువుకోవడం తప్ప దానికి కూడా చెప్పిగా ఉందా నీ భవిష్యత్తు గురించి కూడా భయపడినప్పుడు నువ్వు నాకు సమంతో సమానం నిజంగా చెప్తున్నాను నా దృష్టిలో నువ్వు అంతే ఇక మా వల్ల కాదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవే ఈ ఇంట్లో ఉన్న నగరం అట్లా అడిగిచ్చే ఎలాగైనా బతకమను కానీ వాడు మాత్రం ఇంట్లో ఉంటాను తీయలేదు డబ్బుకు పట్టిన గతి నా కడుపులో పడ్డ రాష్ట్రాల మీద చదువుకున్న వాడు కూడా సెట్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యారా కానీ నీకు మాత్రం సపరేట్ రూము సైకిలు రోజు ఖర్చులు డబ్బులు నీ ఉంటూ చీవు నెత్తులు లేదురా ఈ వయసులో సిగరెట్లు వీర్లు పోలీసులు అవుతావురా లైఫ్ లో చాలా గొప్పవాడు అవుతావురా నీ కుటుంబం కూర్చొని ఉప్పు ఉప్పు తాగుతావే అది సిగరెట్ కాదురా మీ నాన్న రక్తం ఆయన అడుగా సచ్చని అనుకో కడుక్కునే చేస్తా ఇక మీద ఇంటికి వస్తే చెప్పు తీసుకోండి ఈ వయసులో కూడా పని చేయాల్సినారా అలాగే లాగే ఒకటి ఇచ్చిండేవాడిని పెద్ద ఆయన లేని వదిలేసాను ముసలి డొక్కు ఊర్లో నేను ఒక్కడే ఫెయిల్ అయ్యానా ఇంకెన్నా లేరా ఈ దరిద్రపు కొట్టు డిగ్రీ పూర్తి చేశాను అనుకో ఈ కొంపతులు వెళ్ళిపోతాను ఏ 10,000 రూపాయల ఉద్యోగం దొరకదా ఆ తర్వాత నాకంటూ ఒక కారు ఫ్లాట్ అని సెటిల్ అయిపోతాను చచ్చే వరకు ఈ మనిషి మొహం కూడా చూడను రే రవి నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా జీవితం అంటే అంతేరా అవునవును క్వార్టర్ తెచ్చి గంట అయింది లేటుగా మొదలెడితే కడుపుకు పడదురా నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి థ్యాంక్స్ మామా త్వరగా రా ఏ త్వరగా ఓపెన్ చేయరా పాపం రమన్ రవి మా నాన్న వల్ల అది పడే కష్టం అవునవును చాలా అన్యాయం రా రే రవి దాన్ని నమ్ముకుని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా రే ఎక్కడరా ఇదిగో రా ఊరికాయ్ ఇదిగో మిచ్చర్ ఊరిని ఇన్ని రకాల శైలీలు ఉంచుకొని ఏది నాకుతున్నాడు చూడు మందు కొడితే ఏదేంటో తెలీదు వదులు వదిలేస్తా గార్డెన్ నాకుతూ మత్తు లాగించేలా ఉన్నావు ఇది రాయల్గా తాగాలరా ఫారినర్ లాగా
డీసెంట్గా ఎంజాయ్ చేస్తూ వాట్ ఐ సే ఇస్ చియర్స్ రాయ్ ఏమన్నా కాపే కాస్తా నీ అవ్వ ఏమన్నారా